దానికి సీఆర్ వచ్చింది. శ్రీ మంజునాథ గ్రూప్ సభ్యులందరికి నమస్కారము. నమస్కారం అక్క. అక్క మీరందరూ వేసవి దుక్కులు దున్నిన తర్వాత దిబ్బ ఎరువులు చల్లుకుంటున్నారా? అక్క మేము ప్యాడ ఎరువు వేసుకుంటున్నాం, దాంతో పాటు రసాయన ఎరువులు వేసుకుంటున్నాం. మీరు ఎంతో ఖర్చు పెట్టి రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, అలాగే చీడపీడలు కూడా ఎక్కువ అవుతాయి. అంతేకాక ఈ ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గుతుంది, భూమి విషపూరితమవుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది. అక్క రసాయనిక ఎరువులు వాడకపోతే పంట ఎట్లా పండుతుంది? మన గ్రామంలో దొరికే వస్తువులు తక్కువ ఖర్చుతో ఘనజీవామృతం తయారు చేసి వాడవచ్చు. అక్క ఘనజీవామృతం అని చెప్తున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి అక్క? అక్క ఘనజీవామృతాన్ని పంటలో చల్లుకోవడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు బాగా పనిచేసి భూసారాన్ని పంటకు అందించడానికి సహాయపడుతుంది. అక్క ఘనజీవామృతం వాడడం వల్ల మీకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అక్క అంతేకాక భూసారం కూడా పెరుగుతుంది, పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది, అలాగే చీడపీడలు కూడా తగ్గుతాయి. మీరు రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం కూడా లేదు. అక్క నువ్వు చెప్పినట్లే ఘనజీవామృతం వాడతాము, ఎలా చేయాలో చేసి చూపిస్తావా? సరే అక్క మీ అందరికి చేసి చూపిస్తాను, రండి. కూర్చోండి అక్క. ఘనజీవామృతం తయారు చేయడానికి కావలసిన వస్తువులు 20 కేజీల ఆవు పేడ, తగినంత ఆవు మూత్రము, మెత్తగా పొడి చేసిన బెల్లం 2 కిలోలు, 2 కిలోల పప్పు దినుసుల పిండి, గుప్పెడు పుట్టమన్ను. అక్క ఈ వస్తువులతో ఎలా తయారు చేయాలి? ముందుగా పేడను తీసుకోవాలి, తర్వాత మెత్తగా చేసిన పొడి బెల్లాన్ని ఇందులో చల్లాలి. అక్క ఇప్పుడు బెల్లం వేసాము కదా, తర్వాత పప్పు దినుసుల పిండి కలుపుదాం. ఇప్పుడు గుప్పెడు పుట్టమన్ను. అక్క ఇవన్నీ వేసాము కదా, ఆవు మూత్రం చల్లుకుంటూ ముద్ద అయ్యేంత వరకు కలపాలి. ఈ విధంగా ముద్ద వచ్చేలాగా కలపాలి. అక్క ఇది కలుపుకున్నాము, ఏం చేయాలి? ఘనజీవామృతం తయారైంది, దీనిని ముద్దల్లాగా గానీ పిడకల్లాగా గానీ తయారు చేసుకుందాం. ముద్దల్లాగా చేసినాం కదా, దీన్ని నీడలో ఆరబెట్టాలి. అక్క వీటిని ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి? ఈ పిడకలను 7 రోజుల పాటు నీడలోనే ఆరబెట్టాలి. మనం చేసుకున్న ఘనజీవామృతం ఎకరా పొలానికి సరిపోతుంది. 7 రోజుల తర్వాత మెత్తగా పొడి చేసి 100 కేజీల పేడ ఎరువులో కలిపి పొలానికి చల్లుకోవాలి.
అక్క ఈ ఘనజీవామృతాన్ని ఎప్పుడెప్పుడు చల్లుకోవాలి? ఆఖరి దుక్కులలో చల్లుకోవాలి. రెండు నెలల పైరులో సాళ్ళ మధ్య చల్లుకోవాలి. అక్క ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఈ ఘనజీవామృతం 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. తయారు చేసిన ఘనజీవామృతము దుక్కులకు మాత్రమే సరిపోతుంది. పైరుకు మళ్ళీ తయారు చేసుకోవాలి. ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనా? వీటిని నీడలోనే ఆరబెట్టాలి. సోయా పిండి, వేరుశనగ పిండి కలపకూడదు. అక్క ఇంత మంచి విషయాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అక్క. మీకు కూడా ధన్యవాదాలు.